అందరికీ మరణత ఇటి అవకాశాన్ని మనకు అనుగ్రహించిన త్రైక దేవునికి నిత్యము మహిమ కలుగును గాక ఆమేన్. బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ప్రార్థిందాము. పరలోకపు బలవంతుడవైన దేవ, సర్వశక్తిమంతుడవైన తండ్రి, సర్వంతర్యామి సకల యుగములలో రాజు అయిన దేవ, మీకు అనేకమైన వందనములు. మీరిచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి మీకు నమస్కారములు నాయనా. మీరే బలీయమైన వాక్య సందేశమును మాకు దయచేయండి. ఈ దీనురాలుని సులువ చాటున మరుగుపరచి మీ బలమైన వాక్య సందేశమును మీరు దయచేయమని, మీరు కీర్తించబడుమని, కొనియాడబడుమని త్వరగా రానియున్న యేసు నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో మీరు నా నామమున ఏది అడిగినను దానిని చేతునని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మాట. మనము ప్రార్థన విషయంలో చూస్తే ఈ క్రైస్తవ సంఘానికి దేవుడు ఒక బహుమానముగా అందించినది ఏమిటంటే ప్రార్థన. పరలోకమందున్న దేవునితో మనము మాట్లాడేది, దేవునికి మన విన్నపము చెప్పుకునే గొప్ప భాగ్యము. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము దేవునిని ప్రార్థించేది మనము బాగా నేర్చుకోవాలి. మన ఆరోగ్యమును గూర్చి, మన కుటుంబమును గూర్చి, మన శారీరక జీవితమును గూర్చే కాకుండా మనము మన బంధువులను గూర్చి, మన ఇంటి ప్రక్కన వారు గూర్చి, మన ప్రాంతములో ఉన్నవారు, ప్రపంచమందు ఉన్నవారు అందరిని గూర్చి, ఈ సమస్త సృష్టిని గూర్చి మనము ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఆదివారం ఆరాధనకి అందరితో కలిసి వెళ్ళి ప్రార్థనలో ఉంటున్నాను, లేదా నేను కుటుంబ ప్రార్థనలో, మేమంతా సాయంకాలం అయ్యేసరికి కుటుంబ ప్రార్థనలో మేము గడుపుతున్నాము, సరిపోతుంది అని మాత్రము ఏ క్రైస్తవుడు అనుకోకూడదు. ఎందుకంటే క్రైస్తవులైన మనకు దేవునితో ఏకాంతముగా ఉండి ఒక అపాయింట్మెంట్, వి నీడ్ టు హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద లార్డ్, ఎ పర్సనల్ ప్రేయర్. ఏకాంతముగా మనము దేవుడు ఉన్నట్లుగా మనము ప్రార్థించాలి. ఇతరులతో ఉండి మనం ప్రార్థన చేసేది మంచిది, అలాగే ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకునేది కూడా అది కూడా మంచిది. కాబట్టి దేనిని మనము వదిలిపెట్టకూడదు. అయితే మనము గమనించాల్సిన మాట ఏమిటంటే రెండు రకాల ప్రార్థనలు మనకు కనబడతాయి. ఒకటి నిజముగా చేసే ప్రార్థన, రెండవది నామకార్థముగా చేసే ప్రార్థన. నామకార్థముగా చేసే ప్రార్థన అంటే వాళ్ళు మోకరించి లేదా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తారు, కానీ ఏం మాట్లాడుతున్నారు అనేది గమనించుకోకుండా మామూలుగా ప్రార్థించేయడము, లేదా దేవుడు దీన్ని నెరవేరుస్తారు అని అనుకోకుండా ఇది నా ప్రార్థన ఎందుకు నెరవేరుతుంది అని అవిశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు నామకార్థ ప్రార్థనలు అవుతాయి. కాబట్టి ఈ నామకార్థతను మనలో నుండి తీసివేసుకోవాలి. ఈ నామకార్థతను మనలోంచి తీసివేసుకోవాలనంటే మోకరించి కళ్ళు మూసుకుని కొంచెము సేపు నిదానముగా మనసును నిదానపరుచుకొని మనము దేవుని వైపు మన మనసు త్రిప్పబడినప్పుడు నామకార్థం అనేది పోతుంది, గమనించాలి. అయితే నిజమైన ప్రార్థనలు మనము దేవుని సన్నిధిలో చేయాలి. నా నామమున నన్ను ఏమడిగన మీకు చేతును అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లు దేవుని సన్నిధికి మన విన్నపమును తీసుకుని వెళ్ళేది అలవాటు చేసుకోవాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే మనము దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన మనము చేయాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనము దేవుని చిత్త ప్రకారముగా ఏ ప్రార్థన అయితే చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబును దయచేస్తారు. కాబట్టి మనము అడిగేది, మనము దేవునికి ప్రార్థించేది దేవుని చిత్తమేనా కాదా అనేది మనము గ్రహించాలి. నాకు ఇది జరిగిపోవాలి, ఒక పని మనం అనుకున్నప్పుడు, ఒక ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఇది జరగాలి, ఖచ్చితంగా జరగాలి, దేవా జరిగించండి
అని అటువంటి ప్రార్థన కాకుండా దేవా ఇది మీ చిత్తములో ఉంటే దీన్ని జరిగించండి నాయన, మీ కృప చూపండి. అలాగున మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితం ఎట్లా ఉందో మనం పరీక్షించుకోవాలి. మనము ఏమని ప్రార్థన చేస్తున్నామో అది మనము పరీక్షించుకోవాలి. నేను మా మమ్మీని ఒక ప్రశ్న అడిగాను మొన్న. ఒక చోటికి వెళుతున్న కారులో ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను. అదేమిటంటే, మమ్మీ నీకు దేవుణ్ణి దగ్గరకు వచ్చి ప్రభువారు వచ్చి నీకేది కావాలో అడుగు అని అంటే నువ్వేమని సమాధానం ఇస్తావమ్మా అని అడిగితే, అప్పుడు మమ్మీ నాకు చెప్పిన మాట, నేను దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సువార్త, ఈ పరిచర్య, దేవుని యొక్క సేవ ఇంకా బలముగా చేయాలని బడే ఆశ ఉంది, అది చేయడానికి నడిపించమని దేవుణ్ణి నేను అడుగుతాను అని తెలియజేశారు. నేను ఇదే ప్రశ్న ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అడగడం జరిగింది. మీరు చెప్పండి, మీ కమెంట్స్లో మీరు ఏమని అడుగుతారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అడిగితే ఎంతోమంది దానికి సమాధానాన్ని కమెంట్స్లో ఇచ్చారు. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండ్ ఐ వాంట్ యు టు గివ్ యువర్ ఆనెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్స్. ద క్వశ్చన్ ఇస్, ఇఫ్ గాడ్ కమ్స్ టు యూ అండ్ హి సేస్ ఆస్క్ మీ ఎనీథింగ్, వాట్ వుడ్ యు ఆస్క్ హిమ్? గివ్ మీ యువర్ ఆనెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్స్. అందరు ఎలా ఉన్నారండి? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దీనికి నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. దేవుడు మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మీకేం కావాలి అని అడిగితే మీరేమని జవాబిస్తారు? మీరేం కావాలనుకుంటారు? అది నిజాయితీగా కమెంట్స్ మీద ఆన్సర్ ఇవ్వండి. దానిలో ఎక్కువ శాతము వారు ఏమని కమెంట్ చేశారంటే, నన్ను, నా కుటుంబాన్ని, ప్రపంచమందున్న వారందరినీ దేవుని రాజ్యానికి సిద్ధపరచమని నేను అడుగుతాను, ఆ మనసును దయచేయండి నాయన, మీ రాకడకు సిద్ధపడాలని బడి మనసు దయచేయమని నేను దేవుని అడుగుతాను. అందరూ ప్రభువారి యొక్క ప్రేమను అర్థము చేసుకోవాలని నేను అడుగుతాను అని అనబడే ఆ కమెంట్స్లో ఎక్కువ శాతము వీటిని నేను చూడడం జరిగింది. అవి చూడగానే ఎంతో సంతోషము. కాబట్టి మన ప్రార్థన ఎట్టి రీతిగా ఉంది? మనకు కావలసినవి దేవుని అడగాలి, కానీ దానికన్నా ముందు మనం అడగవలసినవి కొన్ని ఉన్నాయి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే మత్తయి సువార్త 6:33 చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ 6 యేసుక్రీస్తు ప్రభువారు అంత వివరముగా తెలియజేశారు. ఏమని అంటే, ఇలాగ ఆకాశ పక్షులకు గూళ్ళుండవు, ఆహారము గూర్చి ఇవన్నీ పరలోకమందున తండ్రి వాటికి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ దానికన్నా ముందు దేవుని రాజ్యమును వెతకండి. ఆ తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి, మీకు అవన్నీ దొరుకుతాయి అనబడే మాటను తెలియజేశారు. మనము అడగవలసినవి ఏమిటంటే, పరసంబంధమైనవి, దేవుని రాజ్యమును గురించి మొదట మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏవైనా సరే. బైబిల్లో మనం ఒకరు కనబడతారు. మనము బైబిల్ గ్రంథం చూస్తే బైబిల్లో ఉన్న భక్తులు ఎటువంటి ప్రార్థనలు చేశారో వాటిని మనము జాగ్రత్తగా చూడాలి. బైబిల్ గ్రంథములో నిర్గమకాండము 33:13 మోషే గారు చేసే ప్రార్థన ఏమిటంటే, నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఇక్కడ మోషే గారు చేసే ప్రార్థన ఏమిటంటే, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము అని అక్కడ ప్రార్థిస్తున్నారు. మోషే ఆయన అడిగేది ఎంతో విచిత్రముగా కనబడుతుంది. దేవుడు మోషేని ఎన్నుకున్నారు. 80 వయసులో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు దేశము నుండి బయటకు రప్పించడానికి మోషేను దేవుడు బలముగా వాడుకున్నారు. బయటకు వచ్చిన ప్రజలను తీసుకొచ్చిన మోషే దేవుని సన్నిధిలో వేరే వాటిని, లోకపరమైన వాటిని ఏవో కోరలేదు. మోషేకు మాట మాంద్యము కలవారని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఈ మాట మాంద్యమును తీసివేయమని కూడా ఇక్కడ ప్రార్థించడము కాదు, కానీ ఆయన ప్రార్థన చేసింది ఏమిటంటే, నాకు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలి అనబడే ఆశ మోషే గారిలో ఉంది. ఆ ప్రార్థన చేశారు. మనము ఇంకొకరిని చూస్తే
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాధాన భావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తలైన పౌలు గారు ఆయనకున్న ఆశను తెలియజేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఇందాక అన్నట్లుగా మీ ఆశ ఏమిటి? దేవుడు మీ ఎద్దకు వచ్చి ఏమి కావాలని అడిగితే మీరేం చెప్తారు అన్నప్పుడు మీ మనసులో కొన్ని తలంపులు వచ్చి ఉంటాయి, ఇది అడుగుతాను అది అడుగుతాను అని. ఇక్కడ పౌలు గారికి ఉన్న ఆశ ఏమిటంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ఇక్కడ పౌలు గారికి ఏమి కావాలనుకుంటున్నారనంటే ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించి తెలుసుకోవాలని కోరుకోవడము. అంటే ప్రభువారిని గురించి పౌలు గారికి తెలీదా అనంటే పౌలు గారు ఈ పత్రిక రాసేసరికి అనేకమైన చోట్ల క్రీస్తు ప్రభువారి కొరకు సంఘములను ఏర్పాటు చేశారు, అనేకులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన ఎక్కడ రాశారు? ఒక జైలులో నుండి రాశారు. ప్రభువారి గురించి ఆ సువార్తను బోధించినందువల్ల చెరసాలలో ఉంచబడ్డారు. ఆ చెరసాలలో నుండి ఈ పత్రిక రాస్తున్నారు. ఈ చెరసాలలో ప్రభువు నిమిత్తము చెరసాలలో ఉండి ఆయన తెలియజేసేది ఏమిటంటే ప్రభువారిని గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి అనబడే ఆశను పౌలు గారిలో చూస్తున్నాం. కాబట్టి మన కోరికలు మన ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి? ఎప్పుడు మన శారీరక జీవితము గురించి, ఎప్పుడు మన గురించి ఈ లోక రీచిగా ఏమి కావాలో వాటిని గురించి మనం అడిగేవారముగా ఉన్నామేమో అది మనము గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. మనము ముందు దేవ పరలోక సంబంధమైన వాటి కొరకై మనం అడగాలి, రక్షణ కొరకు అడగాలి, దేవుని ఆత్మ కొరకు అడగాలి. ఈరోజు రేపు ఆకాశ మండలమునకు శీఘ్రముగా రానయున్న ఆ ప్రభువారిని కలుసుకోవడానికి ఆత్మశక్తిని దయచేయమని మనం దేవుని వేడుకోవాలి. కుటుంబములు ఉన్న వారందరూ రక్షింపబడాలని కోరుకోవాలి, అది ప్రార్థించాలి. ప్రపంచమందున్న వారందరూ రక్షింపబడాలని మనం కన్నీళ్లు కాచి దేవుని వేడుకోవాలి. మన ప్రార్థనలు మారాలి. దైవజనుడైన దేవదాసయ్య గారు ప్రార్థన గూర్చి పాడుతూ బహుగా ప్రార్థన చేయడనబడే కీర్తనలో బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును కెల్వోడి దేవుని కిపుడు మహిమా కలుగా మీయుడి దేవుని కిపుడు మహిమా కలుగా మీయుడి. బహుగా ప్రార్థన చేయుడి అని పాడుతూ మహిళ ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునిని ప్రార్థించినప్పుడు మహిళ ఉన్న కీడును మనము గెలవగలము, దేవుని మహిమపరచగలము. కాబట్టి మనము పర సంబంధమైన వాటిని గూర్చి మనము ప్రార్థించాలి. మోషే చేసిన ప్రార్థన, దేవా నీ మార్గములు నాకు తెలుపుమని ప్రార్థన చేశారు. పౌలు గారు చేసిన ప్రార్థన, ప్రభువారి యొక్క పునరుద్ధాన బలమును గూర్చి నేను తెలుసుకోవాలి, ప్రభువారిని గూర్చి నేను తెలుసుకోవాలి అనబడే ఆశ కోరిక వీరిలో భక్తులలో బైబిల్ గ్రంథమందు మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజున మనము ఎటువంటి వాటిని కోరుకుంటున్నాం?
మనము మన ఆరోగ్యాన్ని గురించి ప్రార్థించవచ్చు, కుటుంబాన్ని గురించి మనము ప్రార్థించవచ్చు, వివాహము కొరకు ప్రార్థించవచ్చు, వివాహ జీవితము గురించి, పిల్లలను గురించి, మనం అంతటిని గురించి ప్రార్థించవచ్చు. కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా మనము దేని కొరకు ప్రార్థించాలంటే పరలోక రాజ్యమును కొరకు. మీ పిల్లలైన వారు సరిగా చదవాలి, మంచి మార్కులు రావాలి, చక్కటి భవిష్యత్తు ఉండాలి అనబడే ఆశ ఉంటుంది. నేను మంచి స్థితిలో ఉండాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి అనబడే ఆశ, అనబడే ప్రార్థనలు ఉంటాయి. కానీ వాటికంటే ముఖ్యముగా ముందుగా మనము దేని కొరకు ప్రార్థించాలనంటే, తండ్రి మీరాకడకు మమ్మను సిద్ధపరచండి, మీ రక్తాన్ని మీరు నాకు ఇచ్చారయ్యా, నా కొరకు చనిపోయారు, మీ రక్తాన్ని కార్చారు, సిలువ వేయబడ్డారు, ఆ అమూల్యమైన రక్తము చేత నన్ను కడగండి నాయన అని మనము ప్రార్థించాలి. మీ రాకకు నన్ను సిద్ధపరచండి నాయన అని ప్రార్థించాలి. మీ ఆత్మ సహాయమును నాకు దయచేయండి తండ్రి అని మనము ప్రార్థించి ఆ తర్వాత మనకు వేరే విషయాలు, శారీరకమైన విషయాలలో మనము ప్రార్థించవచ్చు. అలాగే వచ్చే వారము ఎలాగున మనము ప్రార్థన చేయాలి అనబడి దాని గురించి మనము విందాం. మనము దేవుని చిత్త ప్రకారముగా మనము ప్రార్థించాలి అనబడేది మనము గమనిద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనము బాగా చదివినప్పుడు ఎటువంటి ప్రార్థనలు మనము చేయాలో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఏకాంతముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థనలు గడిపేది నేర్చుకుందాం. ప్రభువారి యొక్క రాకడకు సిద్ధపడదాం. అట్టి గొప్ప భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవును, మహోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, దివ్య లక్షణములు కలిగిన మహాదేవ, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. మీ బలమైన గొప్ప కృప మీరు చూపించుచు కుమార్తెను మరుగు చేసుకుని ప్రార్థనను గూర్చిన బలమైన అంశాన్ని మీ వాక్యమును మాకు అనుగ్రహించిన దేవ, మీకు సమస్తుతులు నాయన. మేము ఎలాగో మీకు ప్రార్థించవలెనో, వేటి కొరకు మేము ప్రార్థన చేయవలెనో, భక్తుల యొక్క జీవితము ద్వారా, వారి ప్రార్థన ద్వారా మేము నేర్చుకున్నట్లు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై దేవా మీకు స్తోత్రములు. ఆత్మీయతలో మేము వృద్ధి చెందునట్లును దేవా, అనేకులు రక్షణ అనుభవములోనికి, మీ మార్గములోనికి వచ్చునట్లు, అలాగే యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఉపదేశమును ప్రతి ఒక్కొక్కరు తెలుసుకోవాలనబడే ఆ తీవ్రత కలిగిన వారమై తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించుటకై మీ కృప చూపించండి నాయన. మీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరిలో ప్రార్థనాశక్తిని మీరు దయచేయండి నాయన. మీకు వందనాలు. ప్రార్థన ద్వారా యేసునామములో పరలోకపు తండ్రి మీకు ప్రార్థించడం ద్వారా గొప్ప ఫలితాన్ని, గొప్ప ఆశీర్వాదములు, పరలోక దీవెనలు మేము పొందుకునుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. శరీర జీవితము కొరకు మాత్రమే ఎప్పుడు మేము ప్రార్థించడము కాకుండా మా ఆత్మీయ జీవితము కొరకు, అలాగే మీ మహిమ కొరకై, మీ మహిమ ఏ రీతిగా ప్రబలము ఇంచబడుతుందో, మీరు మహిమపరచబడతారు అటు కార్యము కొరకును, యేసునామము ఘనపరచబడే కార్యము కొరకును నిత్యమును మిమ్మల్ని ప్రార్థించే ప్రార్థన వాలును మాకు అనుగ్రహించి మహిమ ఘనత కీర్తి మీరు పొందుమని, మా కొరకు త్వరగా కాశ మండలములోనికి త్వరగా రానయ్యున్న విజ్ఞాపనకర్త అయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరినాథ్.